ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 1956లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 400 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి చెన్నై, తమిళనాడు, ఇండియా. అలాగే ఇన్స్టిట్యూట్లో అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్స్ని చూసుకున్నట్లయితే సో ఇన్స్టిట్యూట్ వచ్చేసి MHRD ద్వారా అప్రూవల్ అవటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ వచ్చేసి UGC ద్వారా కూడా అప్రూవల్ అవటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ వచ్చేసి AICTE ద్వారా అప్రూవల్ అవటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ద్వారా అప్రూవల్ అవటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ వచ్చేసి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అప్రూవల్ రావటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అప్రూవల్ రావటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్కి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అప్రూవల్ రావటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్కి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా అప్రూవల్ రావటం అయితే జరిగింది. అలాగే అక్రిడేషన్స్ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్కి NAC లో ఏ గ్రేడ్ అక్రిడేషన్ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ వచ్చేసి NBA ద్వారా అక్రిడేషన్ పొందటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ని చూసుకున్నట్లయితే సో NIRF ర్యాంకింగ్ 2021లో యూనివర్సిటీస్లో 40th ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే ఆర్యా ర్యాంకింగ్లో టాప్ 5 యూనివర్సిటీస్గా ఇన్స్టిట్యూట్కి ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్కి US ఇండియా ర్యాంకింగ్ 2021లో 51 నుండి 55 మధ్యలో ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్కి US గాజ్వాన్ కేటగిరీలో డైమండ్ ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్కి వేరియస్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ కూడా రావటం అయితే జరిగింది. సో ఆ ర్యాంకింగ్స్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో ఫెసిలిటీస్లో ఫస్ట్ ఫెసిలిటీ వచ్చేసి ఇన్స్టిట్యూట్ యొక్క లైబ్రరీ. సో ఈ లైబ్రరీ వచ్చేసి 13,950 స్క్వేర్ మీటర్స్లో బిల్డ్ చేయటం అయితే జరిగింది. అలాగే ఈ లైబ్రరీలో కలెక్షన్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 3,02,131 బుక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ బుక్స్ వచ్చేసి మనకి వేరియస్ డొమైన్స్ లైక్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్, డిజైన్, లా, ఫార్మసీ, నర్సింగ్, డెంటల్, బేసిక్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్. సో ఇట్లా వేరియస్ డొమైన్స్లో ఈ యొక్క బుక్స్ అనేది మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి డిపార్ట్మెంట్ లైబ్రరీ కూడా అయితే ఉంది. సో ఈచ్ డిపార్ట్మెంట్కి వాళ్ళ యొక్క ఓన్ లైబ్రరీ అయితే ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఒక స్టూడెంట్కి 7 బుక్స్ అయితే 1 సెమిస్టర్కి అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో JPR IAS అకాడమీ ద్వారా ఈ యొక్క కోచింగ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే IAS IPS అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ కోచింగ్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి బుక్ స్టోర్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, స్టేషనరీ ఐటమ్ కానీ సో ఏమన్నా పర్చేస్ చేయాలన్నా మీకు బుక్ స్టోర్ అయితే ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో జనరల్ హాస్పిటల్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ జనరల్ హాస్పిటల్లో మెడికల్ స్టాఫ్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అయితే వర్క్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే ఈ స్టాఫ్ వచ్చేసి స్టూడెంట్స్కి, స్టాఫ్కి, అలాగే జనరల్ పబ్లిక్కి అయితే సర్వ్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే ఈ హాస్పిటల్లో మనకి ఫార్మసీ, ల్యాబొరేటరీ, సొఫిస్టికేటెడ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్, ఫిజికల్ థెరపీ డిపార్ట్మెంట్స్, డెంటల్ సర్వీసెస్, ఆబ్స్ట్రిక్ల్ యూనిట్, ఆపరేటింగ్ రూమ్స్, రికవరీ రూమ్స్, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. సో ఇట్లా మనకి వేరియస్ యూనిట్స్ అనేది ఈ యొక్క హాస్పిటల్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో చాలా బ్యూటిఫుల్ హాస్టల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ అకామిడేషన్ అయితే ఇన్స్టిట్యూట్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఈ హాస్టల్స్లో మెడికల్ రూమ్, ATM, ఎమర్జెన్సీ వెహికల్స్, కంప్యూటర్ ల్యాబ్, జనరల్ స్టోర్స్, ఫిట్నెస్ స్టూడియో, మెస్, డైనింగ్ హాల్స్, కెఫ్టేరియా, బ్యూటీ స్పా, సో ఇట్లా వేరియస్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి కెఫ్టేరియా కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో స్టూడెంట్స్కి ఎవరికైతే అక్కడ మెస్ నచ్చకపోయినట్లయితే సో ఈ యొక్క క్యాంటీన్స్కి వచ్చి అయితే మీ యొక్క లంచ్ అయితే తీసుకోవచ్చు. సో ఈ యొక్క క్యాంటీన్స్లో మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, చాట్స్, ఫ్రెష్ జ్యూసెస్, రిఫ్రెష్మెంట్స్, సో ఇట్లా వేరియస్ ఐటమ్స్ అయితే మనకి కెఫిటేరియాలు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో రిలీజియస్ ఫెసిలిటీస్ కూడా అయితే ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కువగా డివోషనల్గా ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ వేరియస్ టెంపుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో క్రిస్టియన్స్ కోసం చర్చ్, అలాగే హిందూస్ కోసం టెంపుల్, అలాగే ముస్లిమ్స్ కోసం మాస్క్, సో ఇట్లా వేరియస్ రిలీజియస్ ఫెసిలిటీస్ అనేది ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా అయితే ఉంది. సో మనకి స్పోర్ట్స్ లైక్ వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, హ్యాండ్బాల్, ఫుట్బాల్, హాకీ, ఖోఖో, క్రికెట్, అలాగే మనకి వేరియస్ అవుట్డోర్ గేమ్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఇండోర్ గేమ్స్ వచ్చేసి చెస్, క్యారమ్, టేబుల్ టెన్నిస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఇట్లా వేరియస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అనేది ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో రీక్రియేషన్ ఫెసిలిటీస్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ప్రోగ్రామ్స్ లైక్ సింగింగ్, డ్యాన్సింగ్, ఫ్యాషన్ షో, డ్రాయింగ్, సో ఇట్లా వేరియస్ ఈవెంట్స్ అనేది ఇక్కడ రెగ్యులర్గా ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది.
సో స్టూడెంట్స్ ఎవరైతే ఎక్స్ట్రా కరికులర్ అలాగే కో కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో సో మీకు వచ్చేసి ఇక్కడ చాలా బెటర్ ఆప్షన్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి ఫిట్నెస్ స్టూడియో కూడా అయితే ఉంది. సో ఈ ఫిట్నెస్ స్టూడియోలో ట్రైనర్స్ అండ్ డైటీషియన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసి మీ యొక్క హెల్త్ని బేస్ చేసుకొని మీకు ప్రాపర్ డైట్ని అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో యోగా సెషన్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఎవరైతే యోగా చేయాలనుకుంటారో వాళ్ళకి ఇక్కడ యోగా చేసే ఫెసిలిటీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో యోగా చేయటం వల్ల ఏంటంటే మీ యొక్క బాడీ అలాగే మీ యొక్క మైండ్ అనేది చాలా హెల్దీగా మెయింటైన్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి సలూన్ ఫెసిలిటీస్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో సలూన్ వచ్చేసి ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ సలూన్ వచ్చేసి హెయిర్ స్కిన్ స్పా ఈ యొక్క సర్వీసెస్ని అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క చిల్డ్రన్ని మెయింటైన్ చేయడానికి చైల్డ్ కేర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో ఇండియన్ బ్యాంక్ అయితే అవైలబుల్గా ఉంది. సో స్టూడెంట్స్కి కానీ స్టాఫ్ కానీ ఈ యొక్క బ్యాంక్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ యొక్క బ్యాంకులు అయితే ఎడ్యుకేషన్ లోన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి కూడా వీళ్ళు వేరియస్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ ర్యాంప్స్, రైల్స్, స్పెషల్ టాయిలెట్స్. సో ఇట్లా వేరియస్ ఫెసిలిటీస్ అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇన్స్టిట్యూట్లో ఆడిటోరియమ్స్ని మనం చూసుకున్నట్లయితే సో మనకి ఇన్స్టిట్యూట్లో 4 ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఆఫ్ 6,500 feet అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 3 కాన్ఫరెన్స్ హాల్స్ ఆఫ్ 4,000 square feet అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఆల్ ఏసీ హాల్స్ వచ్చేసి LCD ప్రొజెక్టర్, స్లైడ్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్తో ఎక్విప్ అయితే అయి ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి కల్చరల్ ఫెసిలిటీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో 2020లో 14th and 15th February ఈ యొక్క కల్చరల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క కల్చరల్ ఫెస్టివల్లో డాక్టర్ వేలుమురుగన్, దేవిశ్రీ ప్రసాద్, ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ ధ్రువ విక్రమ్, ఇండియన్ ఫిల్మ్ యాక్ట్రెస్ అదితి రావ్ హైదారి, ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ యష్, ఇండియన్ ఫిల్మ్ యాక్ట్రెస్ తమన్నా భాటియా, సో ఇట్లా వేరియస్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క ఫెస్ట్కి రావటం అయితే జరిగింది. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో మీడియా సెంటర్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఫ్యాకల్టీ ఎవరైతే ఈ కంటెంట్ ప్రిపేర్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇక్కడ చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేయవచ్చు. అలాగే అకాడమిక్ బ్లాక్స్ చూసుకున్నట్లయితే సో మనకి అకాడమిక్ బ్లాక్స్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో అకాడమిక్ బ్లాక్స్ యొక్క ఇమేజెస్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో స్టూడెంట్ క్లబ్స్ లైక్ ఏరియో క్లబ్, హార్డ్వేర్ క్లబ్, SDC యాక్టివిటీస్, సైన్స్ క్లబ్, రోట్రాక్ క్లబ్, రోబోటిక్స్ క్లబ్, మ్యూజిక్ క్లబ్, మొజిల్లా క్లబ్, మైక్రోసాఫ్ట్ క్లబ్, మ్యాథమెటిక్స్ క్లబ్, లీడ్ టాక్స్, ఇన్నోవేషన్ క్లబ్, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ క్లబ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్, ఇంగ్లీష్ లిటరీ క్లబ్, ఎన్కోర్ క్లబ్, ఈకో క్లబ్, డాక్టర్ కలాం క్లబ్, డిజైన్ క్లబ్, డిబేట్ క్లబ్, డ్యాన్స్ క్లబ్, కంప్యూటర్ సైన్స్ క్లబ్, కమ్యూనిటీ డెవలప్మెంట్ క్లబ్, ఆటో క్లబ్, తమిళ క్లబ్. సో ఇట్లా మనకి వేరియస్ స్టూడెంట్ క్లబ్స్ అనేది ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో అలుమిని మనం చూసుకున్నట్లయితే సో మిస్టర్ నారాయణ్, మిస్టర్ పీర్ అహ్మద్, మిస్టర్ శ్రీవిద్య విశ్వనాథన్, మిస్టర్ జయచంద్రన్, మిస్టర్ విశ్రాల్ అర్జున్, మిస్టర్ ఎడ్వర్డ్ చావాన్, మిస్టర్ అట్లీ కుమార్, మిస్టర్ భూపతి రాజేంద్రన్, మిస్టర్ ప్రదీప్ జాన్, డాక్టర్ కీర్తి శ్రీనివాస్. సో వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్ యొక్క అలుమినీస్. అలాగే ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే సో ఇంజనీరింగ్ కేటగిరీలో సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్, సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ అట్మాస్ఫిరిక్ సైన్సెస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ సత్యభామ TBI, సెంటర్ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ DST, FIST స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, వైర్లెస్ సెన్సర్ నెట్వర్క్ పర్ఫార్మ్ ల్యాబ్ ఫర్ ఇంటలెక్చువల్ సర్వీసెస్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్. అలాగే బయోటెక్నాలజీ కేటగిరీలో సెంటర్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్, సెంటర్ ఫర్ డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ ల్యాబొరేటరీ యానిమల్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ స్టడీస్, సెంటర్ ఫర్ ఓషన్ రీసెర్చ్. అలాగే సైన్స్ అండ్ హ్యూమానిటీస్లో మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్. సో ఇన్ని రీసెర్చ్ ల్యాబ్స్ అనేవి మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో స్కూల్స్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ మెకానికల్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ బయో అండ్ కెమికల్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ఎన్వైర్న్మెంట్, స్కూల్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. అలాగే ఇన్స్టిట్యూట్లో ప్రోగ్రామ్స్ మనం చూసుకున్నట్లయితే సో BE, BTech, BR, BDesignలో సో మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు మీకు వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మనకి ఫార్మసీలో BPharmacy, DPharm, అలాగే మనకి నర్సింగ్లో BSc నర్సింగ్, అలాగే డెంటల్లో BDS, అలాగే లాలో BALLB, BBALLB, BCOM LLB, LLB, అలాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రోగ్రామ్స్లో సో మనకి వేరియస్ ప్రోగ్రామ్స్ అనేవి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ పార్ట్ టైం ప్రోగ్రామ్స్ వచ్చేసి
మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఎంఈ ఎంటెక్ అలాగే ఎంఆర్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఆర్ట్స్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ అలాగే పార్ట్ టైమ్ ఇన్ ఎంఈ ఆర్ ఎంటెక్ అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్. సో ఇట్లా వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ లైక్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, అలాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఎస్ఏ ట్రిబులీ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ ఆర్ట్, కామర్స్, హ్యుమానిటీస్ అండ్ సైన్స్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి వచ్చేసి ఎంఈఆర్ ఎంటెక్ వచ్చేసి గేట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్కి వచ్చేసి క్యాట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్కి వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే డెంటల్ సర్జరీ కోర్సెస్ ఫర్ యూజీ అండ్ పీజీకి వచ్చేసి నీట్ ఎగ్జామ్ నుండి అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పిహెచ్డి కోర్సెస్కి వచ్చేసి వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీరైతే సాటిస్ఫై చేసి ఉండాలి. అలాగే సీట్ అవైలబిలిటీ అండ్ రిజర్వేషన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే సో ఇన్స్టిట్యూట్లో మనకి లేటర్ ఎంట్రీ అడ్మిషన్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో స్పోర్ట్స్ కోటా కింద 50 సీట్స్ అయితే అలాకేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్కి 500 సీట్స్ అయితే అలాకేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 15% ఆఫ్ టోటల్ సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటాకి అలోకేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో ఎవరైతే ఎన్ఆర్ఐస్ అలాగే ఫారెన్ స్టూడెంట్స్ కూడా ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం 2% ఆఫ్ ద సీట్స్ అయితే అలోకేట్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇన్స్టిట్యూట్లో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సో బీఈ, బీటెక్, బీఆర్, బి డిజైన్కి సో ఫీ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఎవరికైతే ఎస్ఏ ట్రిబులీలో 0, 1 నుండి 25 ర్యాంక్ మధ్యలో వస్తుందో వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరికైతే 26 నుండి 2500 మధ్యలో ర్యాంక్ వచ్చిందో వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే 2500 1 నుండి 5000 మధ్యలో ర్యాంక్ వచ్చిందో వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఎవరికైతే 5001 నుండి 10000 ర్యాంక్ మధ్యలో వస్తుందో వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఎవరికైతే అబౌట్ 10000 ర్యాంక్ వస్తుందో వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి స్పెషలైజేషన్ ఇన్ సిఎస్సికి వచ్చేసి 3,05,000 రూపీస్, అలాగే అదర్ కోర్సెస్కి వచ్చేసి 2 లాక్ రూపీస్. అలాగే మీరు ట్యూషన్ ఫీ కాకుండా ఎక్స్ట్రా ఫీ స్ట్రక్చర్ను కూడా అయితే మీరు పే చేయాలి. సో ఎంతెంత పే చేయాలంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 50,000, సెకండ్ ఇయర్కి వచ్చేసి 15,000, థర్డ్ ఇయర్కి వచ్చేసి 15,000, ఫోర్త్ ఇయర్కి వచ్చేసి 20,000. అలాగే అదర్ ప్రోగ్రామ్స్కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో బీఆర్కి వచ్చేసి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 2,05,000 నుండి 2,65,000 మధ్యలో వేరీ అవుతుంది. అలాగే బి డిజైన్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 2,05,000 నుండి 2,65,000 మధ్యలో వేరీ అవుతుంది. అలాగే అదర్ కోర్సెస్కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సో నేను అదంతా ఇప్పుడు చెప్పానంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. సో నేను వచ్చేసి ఆ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇంకా డీటెయిల్గా ఫీ స్ట్రక్చర్ తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి అయితే మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఎంఈ, ఎంటెక్, ఎంఆర్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,20,000 రూపీస్ని అయితే మీరు పే చేయాలి. అలాగే అదర్ కోర్స్ ఫీ స్ట్రక్చర్ మీరు తెలుసుకోవాలనుకుంటే సో నేను ఇప్పుడు అదంతా చెప్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఇంకా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి ఒక స్కాలర్షిప్ స్కీమ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఆ స్కాలర్షిప్ వచ్చేసి డాక్టర్ జెపిఆర్ రిమీబాయ్ మెరిట్ స్కాలర్షిప్. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి టాప్ 3 స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో టాప్ 1 స్టూడెంట్కి వచ్చేసి 30% డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ ర్యాంక్ హోల్డర్కి వచ్చేసి 20% డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ ర్యాంక్ హోల్డర్కి వచ్చేసి 10% డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క డిస్కౌంట్ వచ్చేసి మీ యొక్క ట్యూషన్ ఫీ మీద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో టాప్ రిక్రూటర్స్ని మనం చూసుకున్నట్లయితే సో స్క్రీన్లో చూస్తున్న కంపెనీస్ అన్నీ కూడా ఇన్స్టిట్యూట్కి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. సో ఏమేమి కంపెనీస్ వస్తాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి సూపర్ డ్రీమ్ కంపెనీస్ అని సో ఏ కంపెనీస్ అయితే 10 లాక్స్ కంటే అబోవ్ ప్యాకేజెస్ని ఆఫర్ చేస్తాయో అవన్నీ కూడా సూపర్ డ్రీమ్ కంపెనీస్ అంటాం. సో ఇక్కడ మనకి 36 కంపెనీస్ అనేది ఈ యొక్క సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అయితే ఆఫర్ చేయడం అయితే జరిగింది. అలాగే ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే సో 2020-21లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ వచ్చేసి 1,464, అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్లేస్డ్ వచ్చేసి 1,335. సో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ వచ్చేసి 91.20%. అలాగే 2020-21లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ లిస్టెడ్ వచ్చేసి 210, నెంబర్ ఆఫ్ కోర్ కంపెనీస్ వచ్చేసి 48.
అలాగే 2020-21 లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4,75,000 రూపీస్, అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 27,00,000 రూపీస్. అలాగే ఇన్స్టిట్యూట్కి మీడియన్ ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే, సో యూజీ 3-ఇయర్ ప్రోగ్రామ్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 3,52,000 రూపీస్, అలాగే యూజీ 4-ఇయర్ ప్రోగ్రామ్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 4,75,000 రూపీస్, అలాగే యూజీ 5-ఇయర్ ప్రోగ్రామ్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 5,75,000 రూపీస్, అలాగే పీజీ 2-ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5,05,000 రూపీస్. సో చూసారు కదా, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ రివ్యూలో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎండింగ్లో నేను నా కంక్లూషన్ అయితే షేర్ చేస్తాను అన్నాను కదా, సో ఇప్పుడు వచ్చేసి నా కంక్లూషన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకి యూనివర్సిటీ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఫెసిలిటీస్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఫెసిలిటీస్ కూడా మనకి ల్యాబ్స్ కానివచ్చు, లైబ్రరీ కానివచ్చు, హాస్టల్స్ కానివచ్చు, మెస్ కానివచ్చు, స్పోర్ట్స్ కానివచ్చు, ఫెస్ కానివచ్చు, సొసైటీస్ కానివచ్చు, క్లబ్స్ కానివచ్చు. సో ఇట్లా ఫెసిలిటీస్ పరంగా కూడా మనకి యూనివర్సిటీ అనేది చాలా బాగుంటుంది. అలాగే కోర్సెస్ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో సిఎస్ఈ బ్రాంచ్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 3,00,000 వరకు అయితే ఉంది, సో విచ్ ఈస్ రియల్లీ హై. అలాగే రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్కి చూసుకున్నట్లయితే 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,25,000 రూపీస్. సో సిఎస్ఈ బ్రాంచ్కి అనేది ఫీ స్ట్రక్చర్ అనేది నాకు చాలా ఎక్కువ అనిపించింది. అలాగే హాస్టల్ అండ్ మెస్ ఫీస్తో కలిపితే అరౌండ్ మీకు 15,00,000 వరకు అయితే అవుతుంది, సో విచ్ ఈస్ రియల్లీ రియల్లీ హై. అలాగే ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే, సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4.75 లాక్స్. సో మీ యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి యూనివర్సిటీలో చాలా తక్కువగా అయితే ఉంది. సో మీరు పెట్టే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి అరౌండ్ 3,00,000 వరకు అయితే 1 ఇయర్కి ట్యూషన్ ఫీ అయితే పెడుతున్నారు. కానీ ఇక్కడ ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.75 లాక్స్గా అయితే ఉంది, సో విచ్ ఈజ్ టోటల్లీ నాట్ వర్త్ ఇట్. సో మీరు పెట్టే ఫీ స్ట్రక్చర్కి ఇక్కడ వచ్చే ప్లేస్మెంట్స్కి ఏమాత్రం కూడా మ్యాచ్ అయితే అవ్వట్లేదు. సో నాకైతే యూనివర్సిటీ వర్త్ అయితే కాదనిపించింది. అలాగే యూనివర్సిటీకి ఆల్టర్నేట్ యూనివర్సిటీస్ మన స్టేట్స్లో ఏమున్నాయంటే, సో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకి కేఎల్యూ ఉంది, గీతం ఉంది, విజ్ఞాన్ ఉంది, జేఎన్టీయూ కాకినాడ ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం బెటర్ యూనివర్సిటీస్. సో వీటి యొక్క ప్లేస్మెంట్స్, సత్యభామ యూనివర్సిటీ యొక్క ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, హైదరాబాద్, సో ఈ యూనివర్సిటీస్ అయితే తెలంగాణలో మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఎవరైతే సత్యభామ యూనివర్సిటీలో సిఎస్ఈ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటారో, సో మీరు పెట్టే ఫీ స్ట్రక్చర్కి అక్కడ వచ్చే ప్లేస్మెంట్స్కి విచ్ ఇస్ టోటలీ నాట్ వర్త్ ఇట్. అలాగే రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ తీసుకున్నట్లయితే మీరు అక్కడైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో నా ఒపీనియన్ అయితే ఈ విధంగా ఉంది. సో మీ ఒపీనియన్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.